ఓం నమో నారాయణాయ నమః. మన పురాణాల్లో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ చాలా చాలా గొప్ప అనుభవాలు కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటి వల్ల ఏమవుతుందంటే భగవంతుడు ఏమిటి ఎక్కడున్నాడనే విషయం మనకి చాలా బాగా తెలుసుగో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఐతిహ్యాన్ని ఇవాళ మనం తెలుసుకుందాం. ఒక రోజున కాశీ విశ్వనాథుడి ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు. ఇంతలో ఆలయం వెలుపల చాలా పెద్ద శబ్దమైంది. పూజారి బయటకు వచ్చి చూడగా ఓ పెద్ద బంగారు పళ్ళి కనిపించింది. వెళ్ళి చూడగా దాని మీద ఒకటి రాసి కూడా ఉంది, ఇది నా భక్తుని కొరకు అని ఏకంగా రాసి ఉంది. ఆ బంగారు పళ్ళాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని ఆ పూజారి చాలా సంతోషించాడు. సరే పళ్ళాన్ని తీసుకుందామని ముట్టుకోగానే అది ఒక్కసారి మట్టి పాత్రగా మారిపోయింది. విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులోకి మారిపోయింది. సరే ఇతను ఇలా బాధపడుతూ ఉంటే ఈ విషయం మొత్తం ప్రజలందరికీ తెలిసిపోయింది. మొత్తానికి ఇలాంటివన్నీ తొందరగా తెలుస్తూ ఉంటాయి కదా, మొత్తానికి ఎలాగో పూజారి పడుతున్న ఈ యాప సోపాలు అందరికీ తెలిసిపోయాయి. ఇదేమిటో చూద్దామని చెప్పేసి భక్తులు అందరూ బాగా వచ్చేసారు. ఆలయం గిక్కిరిసిపోయింది. అక్కడ ఏమైంది, ఒక్కొక్క భక్తుడు రావటం, పళ్ళాన్ని ముట్టుకోవటం, మళ్ళీ అది మట్టి పాత్రగా మారిపోవటం, ఇదే తంతు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చివరికి కాశీరాజు వరకు వెళ్ళిపోయింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేనే లేడని ఆయనకు చాలా నమ్మకం. సరే నేను కూడా వెడదామని చెప్పేసి ఆలయానికి వచ్చాడు. ఆయన జనులందరూ చూస్తుండగా అదిగో ఆ బంగారు పళ్ళని ఆయన కూడా పట్టుకున్నాడు. అది వెంటనే మట్టి పాత్రగా మారిపోవటమే కాకుండా నల్ల రంగులో కూడా మారిపోయింది. దీన్ని చూసేసరికి ఒక్కసారి పాపం ఆయన అయ్యో నేను ఎంత అదము ఉన్నావు కదా అని చాలా బాధలోకి వెళ్ళిపోయాడు. ఆ అవమాన భారతతో పాపం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో ఓ పెద్ద ఆయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోపలికి వస్తున్నాడు. మెట్ల మీద కూర్చున్న బిచ్చగాడిని చూసి ఆయన చెలించిపోయాడు. పాపం కళ్ళు లేని వాడిని చూసి అయ్యో పాప వీడికి ఏమిటి బాధ అని చెప్పేసి కంటతడి పెట్టుకున్నాడు. విశ్వనాథ, ఈ అభాగ్యుడికి చూపు ప్రసాదించుదండ్రి అంటూ అగో ఆ శివుడికి రెండు చేతులు ఇట్టి దండం పెట్టి మరీ మొరపెట్టుకున్నాడు. ఆ తర్వాత అలాగే నెమ్మదిగా మెట్లు ఎక్కుతుంటే మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఓ కుంటివాడు కనపడ్డాడు. అతనికి కూడా చెయ్యందించి సాయం చేశాడు. అలా వస్తూ ఉండగా ఆకలితో అలమటిస్తున్న ఆడ మనిషి కనపడింది. సరిగ్గా ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి చేస్తాడు చూస్తే ఆ ఇంటి దగ్గర నుంచి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలు కనపడ్డాయి అతని సంచిలో. వెంటనే వాటిని తీసుకో ఆ అమ్మకి ఇచ్చేశాడు. చివరిగా మొత్తానికి ఆలయంలోకి వచ్చేసాడు అనుకోండి. అలా వచ్చి స్వామివారిని దర్శించుకుని నెమ్మదిగా తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇంతలో పళ్ళెని సంగతి తెలిసింది. ఏమిటా వింత అని తను కూడా చూద్దామని చెప్పేసి అటువైపు వెళ్ళాడు. దూరంగా నుంచి ఈ తంత అంతా చూస్తున్నాడు. తిరిగి వెళ్ళబోతుంటే ఆలయ పూజారి, ఓ పెద్ద అయినా నువ్వు కూడా వచ్చి ఉట్టుకోవయ్యా, దూరం వచ్చావు, రోజు గుడికొస్తావు కదా, నీ భక్తి అయిపాటిదో తెలిసిపోతుందిరా, ఒకసారి ముట్టుకుని చూడు అని పిలిచాడండి. పైగా హేళనతో ఏమిటా అనుకుంటూనే పాపం ఆ పెద్ద అయిన వెళ్ళి ఆ పళ్ళాన్ని పట్టుకున్నాడు. అది మరింత బంగారు వన్నెలో మెరిసిపోతూ తళ్ళ 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 తళ్ళలాడుతూ ఇక ప్రపంచంలో ఉన్న బంగారం అంతా అందులోనే ఉంది. ఆ రకంగా కనిపించింది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి వేల మంది ఆశ్చర్యపోయారు. అర్చనలు అభిషేకాలు భక్తికి నిదర్శనలు కావు. ఆ పన్నులను ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి. అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.